हे गाइस, एलो नरू, दिस इज़ पूजा। वेलकम बैक टू माय चैनल साई पूजा ऑफिशियल। माय वीडियोस मीक नचनट लाइते प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल। जाह्नवी गाड़ी की पल्लू रावटम स्टार्ट अयिंदि एंड ई रोजु 7th मंथ कूडा सेलिब्रेट चेयालनुकुंटुन्नामु। सो रेंडु ओकेसारी प्लान चेसानु। ఇంతకు ముందు చేసిన వీడియోస్ అన్నప్రసన్న అండ్ హాఫ్ బర్త్డేది ఎవరైనా చూడకపోతే చూసేయండి। ఈసారి డెకరేషన్ని చాలా సింపుల్ అండ్ స్వీట్గా ప్లాన్ చేసుకున్నాను। ఇంతకు ముందు వీడియోస్ లాగా యాజ్ యూజువల్ ఐ గాట్ మై ఫస్ట్ టూత్ బ్యానర్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను। ఇలా థ్రెడ్కి 1x1 ఎక్కించి బ్యానర్ కోట్ రెడీ చేయాలి అండ్ దాన్ని మన బ్యాక్గ్రౌండ్లో మిడిల్లో ఉండేటట్టుగా సెట్ చేసుకోవాలి। ఇలా చూపించినట్టుగా రిబ్బన్ ని స్మాల్ స్మాల్ గా 3 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। సింపుల్ గా 2 కలర్ రిబ్బన్స్ తీసుకున్నాను, రెడ్ అండ్ బ్లూ। బెలూన్స్ కూడా 2 కలర్స్ తీసుకున్నా, వైట్ అండ్ బ్లూ। వైట్ బెలూన్స్ కి బ్లూ రిబ్బన్స్ అండ్ బ్లూ బెలూన్ కి రెడ్ రిబ్బన్స్ ఇలా చూపించినట్టుగా అటాచ్ చేయాలి। జాన్వి నిద్రపోతుంది, అందుకే సైలెంట్ గా రెడీ చేస్తున్నాను అండ్ జాన్వి లేచేసరికి అంతా రెడీ చేసేయాలి। వీటిని చూసాక జాన్వి గడు రియాక్షన్ ఏంటో ఎలా ఉంటుందో చూడాలి। డబుల్ టేప్ తీసుకొని ఇలా క్లాత్ కి నీట్ గా స్టిక్ చేసుకోండి। మనకి ఇప్పుడు రెండు టాస్క్లు ఉన్నాయి। ఫస్ట్ టాస్క్ 7 నంబర్ సెట్ చేయాలి అండ్ సెకండ్ బ్రష్ అండ్ టూత్ పేస్ట్ ని సెట్ చేయాలి। సో మనం ఆర్డర్ చేసుకున్న టూత్ ప్రాప్స్ ని పెట్టడానికి ఈసారి కొంచెం నేను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాను। కప్ కేక్స్ తీసుకున్నా అన్నమాట। ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూత్ ప్రాప్స్ ని కప్ కేక్స్ లో ఇలా పెట్టాలి। ఆ కప్ కేక్స్ ని 7 నంబర్ లాగా ఇలా అరేంజ్ చేశాను అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి టూత్ బ్రష్ అండ్ పేస్ట్ ని సెట్ చేయాలి। దాని కోసం 2 క్లాత్స్ తీసుకున్నాను అండ్ దానిలో ఒకటి వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కలిపి ఉన్న తీసుకున్నాను, ఎందుకంటే టూత్ థీమ్ లో ఉండడానికి। నెక్స్ట్ డైరెక్ట్ పేస్ట్ ని పెట్టేశాను। నౌ ఆల్ సెట్ అండ్ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి। ఈరోజు 2 ఈవెంట్స్ కాబట్టి 2 బుజ్ కేక్స్ తీసుకున్నాను। మన జాన్వి గారు వాటిని చూడగానే ఎలా రియాక్ట్ అవుతాడో ఒకసారి చూడాలి। జాన్వి గారు నిద్ర లేచాడు, వీటిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు। బెలూన్స్తో ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో జాన్వి గారిని చూడండి। ఫైనల్గా జాన్వీని మధ్యలో ఉంచి ఒక మంచి ఫోటో తీసుకుందాం అనుకుంటే జాన్వీ కూడా అసలు ఆగడం లేదు, ఫుల్గా అల్లర్ట్ చేసేస్తుంది అండ్ ఒక ప్లేస్లో ఉండడం లేదు అండ్ మిడిల్లో కూర్చోపెట్టగానే కేక్స్ని స్మాష్ చేసేసింది। ఫుల్గా అల్లర్ పిల్ల అయిపోతుంది జాన్వి గారు, కింద వేసిన క్లాత్ మీద అంతా కేక్ పడింది। సో అందుకే క్లాత్ ని తీసేసి ఒక ఫోటో కోసం ట్రై చేస్తున్నాను। ఒక 20 మినిట్స్ కష్టపడితే అప్పుడు సైలెంట్గా ఒక 1 మినిట్ కూర్చుంది। సో ఫైనల్గా కొన్ని ఫోటోస్ తీసుకోగలిగాను। Please don't forget to like and subscribe for more content like this.